నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దామచల్ల జనార్దన్ సమక్షంలో పార్టీలో చేరిన పలువురు ముస్లిం సోదరులు. నగరంలో కొత్త మార్కెట్ సెంటర్లో ప్రచారం నిర్వహించిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి. లాయర్పేట సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారి నివాసంలో షేక్ మూసా, షేక్ కపిల్ బాషా, షేక్ హబీబ్, వై రమేష్ బాబు ఆధ్వర్యంలో షేక్ సిలార్, పఠాన్ రఫీ, ముస్తఫా, కె రాములు, ఫిరోజ్, వెంకటేశ్వర్లతో పాటు 50 మంది ముస్లిం సోదరులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వీరికి దామచల్ల జనార్దన్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, నేను వచ్చి వాలంటీర్ వ్యవహరిస్తాను, అదే మేము ఎలివేట్ చేసుకుంటాం రాష్ట్రం మొత్తం. ఎంతో మంది మహిళా సోదరులు కానీ ఎంతమంది అందరూ కూడా పార్టీలో చేరారు. ఎక్కడ పోయినా కూడా ప్రజల్లో ఒక మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ఏదైతే మనం 7 సంవత్సరాలు కష్టపడ్డామో దాని మీద ప్రజల్లో ఒక నమ్మకం. ఇదివరకు ఎప్పుడు జరగని కార్యక్రమాలు జరగటం, పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు అందటం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశారు. దానికి తగ్గట్టుగా ఈ ఒంగోలుని అన్ని గుర్తులు ఎక్కడ కూడా మార్చాం. పద పరిమితిగా ఉన్న ఈ ఒంగోలు అన్ని చేయటం వల్ల ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ప్రజల్లో మంచి ఆదరణ తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏ విధంగా రాలేదు నమ్మకం చెప్తున్నారు. తప్పకుండా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అడ్డగా ఉంటాం. ఈరోజు చేరిన తెలుగుదేశంలో చేరిన మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకించిన అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి అండగా ఉంది, ఏ సమస్యలో కూడా తప్పకుండా తీరుస్తారని చెప్పి ఈ సందర్భంగా. ఈరోజు పట్టణంలో ప్రధాన సమస్య బాడు వేంటి సమస్య. ప్రతి ఒక్కరు పేదవాడు బాడ నీళ్ళు కట్టలేక వాళ్ళ కనీస ఆదాయాన్ని బాడవులకే వెచ్చిస్తూ ప్రతి నెల ఎంతో సఫల్ అవుతున్నారు. ఈరోజు పట్టణ సమస్య, ఇంటి సమస్య నెరవేరుస్తారని చాలా ఆనందంగా అతన్ని గెలిపించుకొని వాళ్ళ సమస్య తీర్చుతారని మేము వారి ఆనందంతో గెలిపించుకొని ఈ సమస్య మీద ఎమ్మెల్యే గారు గట్టిగా పట్టణ ప్రజలకి ఒక్కసారి భరోసాగా మాకు చెప్పాలని. కొత్త కూరగాయల మార్కెట్లో వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసులరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో ఒంగోలులో తను చేసిన అభివృద్ధిని చూసి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. Yeah.
నా కొంచెం వీటికి వచ్చాను. గట్టిగా చేయాలి ఈసారి. ఫ్యాన్ గుర్తుగా పడవాడు మొత్తం కొత్త కూరగాయల మార్కెట్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుద్ధులూరు ఆంజనేయులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బుద్ధులూరు ఆంజనేయులు గారిని ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అది
బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు నాయకత్వం గుర్తుకే మన ఓట్లు వేరే ఆంజనేయులు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నాయకత్వం భారతీయ జనతా పార్టీ ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుద్ధులూరు ఆంజనేయులు నా పక్కన ఉన్నారు. ఈయన పోటీ చేస్తున్నారు. వీరి గుర్తు కమలం గుర్తు. ఈ కమలం గుర్తు పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊళ్ళకి వెళ్ళినా, సందులో గొందుల్లోకి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, ఏ బజార్కి వెళ్ళినా ప్రజలందరూ కూడా కమలం గుర్తుని ఆదరిస్తున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నీతిరహిత అవినీతిరహిత పరిపాలన నడిపి సుస్థిర సులభ ప్రభుత్వాన్ని ఇచ్చి 5 ఏళ్లలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అందరికీ కూడాను సంతోషం, అందరి సంక్షేమం ధ్యేయంగా పనిచేసినటువంటి మోడీజీ గారి ప్రభుత్వాన్ని ప్రజలు అపారంగా ఆదరిస్తున్నారు. బొద్దులూరు ఆంజనేయులు గారు యువకుడు, ఉత్సాహవంతుడు, ఒంగోలు అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. ఆయన అన్ని ప్రాంతాల్లో కూడాను ఎడతెరిపి లేకుండా సంచరిస్తూ ఉన్నారు. ప్రతి వర్గ ప్రజలను కూడా కలుస్తూ ఉన్నారు. దయచేసి అందరూ కూడా ఆయన్ని గుర్తుంచుకొని ఆయన గుర్తు కమలం గుర్తు, కమలం గుర్తు మీద మీ పవిత్రమైనటువంటి ఓటుని వేసి ఆయనని ఘనంగా ఘనమైన మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. జనంలో విశేషమైనటువంటి స్పందన, నరేంద్ర మోడీ గారు సుస్థిరమైనటువంటి పాలన, అవినీతి రహితమైనటువంటి పాలన చూసి మేమంతా కూడా మీ వైపే ఉన్నాం. మేము మీ అనుకున్నాం, మీకు ధైర్యంగా ముందుకెళ్ళండి. ఈసారి భారతీయ జనతా పార్టీ ఒంగోలులోనూ, అదే ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యధికంగా స్థానాలు గెలుచుకుంటుంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అని ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదే జనం ఇచ్చినటువంటి ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఒంగోలులో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గర నుంచి మన్ననలు పొంది మేము ఇచ్చినటువంటి నిధులతో ఈరోజు ఇక్కడ తామచర్ల జనార్దన్ గారు చేసిన అభివృద్ధి అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారానే వచ్చినటువంటి నిధులతోనే అభివృద్ధి చెందిందన్న విషయం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలిసిన సామాన్య మానవులకు, మేధావులు, విఘ్నులు అందరూ గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా గమనించారు. అందువల్లనే మేము గెలుస్తామని మాకు ధీమాగా ఉంది. ప్రజలందరూ మా వెనకే ఉన్నారు. తప్పకుండా గెలిపిస్తారని నమ్మకంతో, ఉత్సాహంతో పనిచేస్తున్నాను. ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గెలుస్తామని చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద ఓటేసి ప్రజలందరూ కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకుంటారు, కమలం గుర్తుని ఆదరిస్తారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో కూడా ఒక అఖండమైన ఒక అంటే వాళ్ళు ఊహించని ఫలితాలు రాబోతూ ఉన్నాయి. కేంద్రంలో ఖచ్చితంగా 300 స్థానాలపైన ప్రభుత్వం కూడా రాబోతూ ఉంది. దీన్ని అందరూ కూడా గమనించి దయతోటి కమలం గుర్తుకి మన బొద్దులూరు ఆంజనేయులు గారికి, ఒంగోలు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బొద్దులూరు ఆంజనేయులు గారికి కమలం పువ్వు గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తాం. ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి లాయర్పేట షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఒంగోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి లాయర్పేట పరిసర ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు మరియు దుకాణాలు తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాకపోయినా
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం. కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలో తీసుకురండి, మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతామని చెప్పి చెప్పారు రాహుల్ గాంధీ గారు. శివార్ కాలనీలో ఈరోజు కూడా మురుగునీటి పోయేటువంటి కాలువలు లేవు. మరి ఈరోజు చెప్తా ఉన్నాడు ఆయన మురుగునీటి కాలువలు నిర్మిస్తాడంట. మరి 5 సంవత్సరాల్లో ఏం చేశారు మీరు? మురుగునీటి కాలువలు కూడా శివార్ కాలనీలో కట్టించలేనటువంటి పరిస్థితుల్లో మీరు అభివృద్ధి ఎక్కడ చేశారని అడుగుతా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రండి, శివార్ కాలనీలో మురుగునీటి వ్యవస్థని సరళీకరిస్తాం, కాలువలన్నీ కూడా కట్టిస్తాం, మెయిన్ కాలువలకు అనుసంధానం చేసి మురుగునీరు నిల్వలేకుండా చేస్తాం, శివార్ కాలనీలో ప్రతి వీధిలో కూడా సిమెంట్ రోడ్లు వేస్తాం, అలాగే ప్రభుత్వం తరపు నుంచి ప్రతి ప్రాంతంలో కూడా బోర్లు ఏర్పాటు చేస్తాం, మరి వారికి రోజు మార్చి రోజు మంచినీళ్ళు కూడా ఇస్తాం, పైపు లైన్లు కూడా 1 సంవత్సరం లోపల నిర్మించి ఒంగోలు నగర ప్రజలందరికీ కూడా రోజు మార్చి రోజు నీళ్ళు ఇస్తాం, అది కూడా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపు ఇస్తాము, ఇబ్బంది పెట్టమని చెప్తా ఉన్నాం. మరి కొత్తపట్నం వ్యాన్పిక్ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిన్నారు. మరి యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రైతుకు గిట్టుబాటు ధరలు వస్తాయి, మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, ప్రత్యేక హోదా వస్తుంది, మరి ఒంగోలు నగరం అభివృద్ధి పథంలో ముందుకెళ్తోంది, అగ్రగామి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లక్ష్యం, కాంగ్రెస్ పార్టీని ఆదరించి హస్తం గుర్తుకు ఓట్లేసి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలని చెప్పేసి హస్తం గుర్తుకు ఓట్లేసి నన్ను గెలిపించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా డాక్టర్ సిరివేళ్ల ప్రసాద్ గారు కూడా పోటీ చేసి ఉన్నారు, ఆయనకి నాకు హస్తం గుర్తు మీద ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఒంగోలు నగర అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పి చెప్తా ఉన్నాం. గోపాలనగరం ఎక్స్టెన్షన్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా సిద్ధారాఘవరావు గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా దామచల జనార్దన్ గారిని గెలిపించాలని కోరుతూ సిద్ధారాఘవరావు అల్లుడు మన్నెం ఫణికుమార్ మరియు దామచల సత్య ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి. ఒక యువ శాసనసభ్యుడిగా ఈరోజు మన ఒంగోలు నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై సుమారు 2,500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా గత 2014లో నేను ఈ రోడ్లన్నీ ప్రతి ఇల్లు గడప గడప తిరిగి ఓట్లు అభ్యర్థించాను. అప్పుడున్న రోడ్లకి ఈ 5 ఏళ్లలో అన్ని సిమెంట్ రోడ్లు, నా కారు అయితే ప్రతి ఒక్క సందులోనూ ఈజీగా తిరుగుతూ ఉందంటే అది అభివృద్ధికి ఒక చిహ్నం. దామచర్ల కుటుంబం పట్ల ఈ ప్రజలు పెట్టుకున్న అభిమానం, వాళ్ళు మంచి మెజార్టీతోటి ఈ శాసనసభ్యులు గారిని గెలిపిస్తారని, అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే మా పార్టీకి తప్పనిసరిగా శ్రీరామ రక్ష అవుద్దని. ఎందుకంటే ఈ ఒంగోలు చూసుకుంటే ఇక్కడ డ్రైన్స్ కానీ రోడ్లు కానీ కనీసం వాటర్ ఫెసిలిటీస్ కూడా 2014 ముందు ఉండేవి కాదు. కానీ మా సోదరుడు ఎమ్మెల్యేగా ఎన్నికై ఇక్కడికి విచ్చేసి సుమారుగా పార్టీలకు అతీతంగా పెన్షన్లు కానీ రేషన్ కార్డ్స్ కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒంగోలులో G+3 కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ వారి యొక్క కళ, సొంతిల్లి కళ అలాంటిది కేవలం ప్రభుత్వ సహకారంతో శాసనసభ్యులు గారు G+3 మంచి అద్భుతమైన L&T కన్స్ట్రక్షన్స్ వారు ఏ విధంగా అపార్ట్మెంట్ల నాణ్యత కూడా ఎక్కడ రాజీ పడకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ,
ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తు. ఒక విజన్ ఉన్న నాయకుడు మనం ఉంటే పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది 2014 నుంచి 2019 మనం చూసాం. అలాగే ఈరోజు ఎంపీగా మన ముందుకు వచ్చిన మన మంత్రివర్యులు సిద్ధ రాఘవరావు గారు, ఆయన కూడా మన రాష్ట్ర మన జిల్లా నుంచి మంత్రి దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొంది సుమారుగా 3,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు దర్శిలోనే చేశారు. ఆయన గతంలో శాసన మండలి సభ్యులుగా శాసనసభగా మళ్ళీ రేపు పార్లమెంటుకి ఎన్నిక కాబోతున్న మన సిద్ధ రాఘవరావుని కూడా మనందరం మనస్ఫూర్తిగా అభినందించాలి, ఆశీర్వదించాలని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఒంగోలు అనేది ఒక మేజర్ పల్లెటూరు పంచాయతీ అనుకునే వాళ్ళు గతంలో, కానీ ఒక విజన్ ఉన్న లీడర్ విజన్ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మంచి సుపరిపాలన ఇచ్చినటువంటి మన శాసనసభ్యులు గారి సహకారంతో ఈ పట్టణం రూపురేఖలు కూడా మారిపోయినాయి. ప్రజలందరూ అభివృద్ధిని చూస్తున్నారు, కానీ అవినీతిని మాత్రం చూడట్లేదు. దయచేసి ఆ అవినీతి పార్టీకి, ఆ అవినీతి జనాలకి, ఈ అభివృద్ధి నిరోహాలకి దూరంగా ఉంటారని ఈ ఒంగోలు ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. తప్పకుండా మా సోదరుడు దామచల జనార్దన్ రావు గారు మంచి మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తాను. మా కార్యకర్తలు కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. మా సిబిఎన్ ఆర్మీ కానీ, ఈ వార్డులో మహిళమ్మ తల్లులు కానీ అందరూ రెట్టింపు ఉత్సాహంతో, ఏ గ్రామంలోకి వెళ్ళినా ఏ వార్డులోకి వెళ్ళినా సరే ప్రతి చోట అన్ని సౌకర్యాలు సమకూర్చారు. అన్ని రకాలుగా కూడా మన ప్రభుత్వం మనకు సహకారం అందించింది. అలాగే మన దామచల జనార్దన్ గారు కానీ, సిద్ధ రాఘవరావు గారు కానీ ఇక్కడ దర్శి నియోజకవర్గంలో కానీ, ఇక్కడ ఒంగోలులో కానీ, ఏ మారుమూలకి వెళ్ళినా సరే ప్రతి చోట కూడా అన్ని నిధులు తీసుకొచ్చి అన్ని రకాల కార్యక్రమాలు కూడా చేశారు. మనం ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ మన శాసనసభ్యులు జనార్దన్ గారికి, ఎంపీగా నిలిచినటువంటి సిద్ధ రాఘవరావు గారికి మనం అత్యధిక సంఖ్యలో ఓట్లేసి మెజార్టీ తీసుకొచ్చి మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోకి తీసుకురావాల్సిందిగా. జనార్దన్ 2014కే ఒక అవకాశం అండి, ఈ నగరంలో ఉన్న సమస్యను పరిష్కరిస్తున్నాడు. మీరందరూ ఆలోచించండి, ఈ ఒంగోలు పట్టణంలోని రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, పై వాటర్ లైన్ కానీ, పార్కులు కానీ, శ్మశానాలు కానీ, గుళ్ళు కానీ, బళ్ళు కానీ, ఏ అయినా సరే అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారికి, దామచల జనార్దన్ రావు గారికి దక్కుతుంది. అదేవిధంగా రెండు కుటుంబాలు ఈ ప్రకాశం జిల్లాలో మంచికి మారుపేరైన దామచల కుటుంబం, సిద్ధారాఘవరావు కుటుంబం, వాళ్ళు ఎంతో భక్తి పరులు, భక్తి దేవుని నమ్ముకున్న వాళ్ళు మంచి పనులు చేస్తారు తప్ప చెడు పనులు చేయరు. ఇద్దరు కూడా నిత్యం పూజలు చేస్తూ, భజనలు చేస్తూ ఎంతోమంది భక్తులకి అన్నదానాలు, ప్రసాదాలు పంచిపెట్టే రెండు కుటుంబాలు. ఆ కుటుంబాల్లో ఒకరు ఎమ్మెల్యేగా దామచల జనార్దన్ రావు గారు, పార్లమెంట్ సభ్యుడిగా సిద్ధారాఘవరావు గారు. ఆయన అదృష్టవంతుడు, ఎందుకంటే ఫస్ట్ శ్రీశైలం బోర్డు ట్రస్ట్ చైర్మన్గా ఎన్నికయ్యాడు, తర్వాత శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు, తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి మంత్రి అయ్యాడు, రేపు పార్లమెంటు సభ్యుడిగా అయ్యి కేంద్ర మంత్రి కూడా అవుతాడని చెప్పే అవకాశం వస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. రామ్నగర్లోని 3, 4, 5 లైన్లలో సిద్ధ రాఘవరావు కోళ్ళు సిద్ధ శృతి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థిగా సిద్ధ రాఘవరావును, ఎమ్మెల్యే అభ్యర్థిగా దామచల జనార్దన్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు తోటకూర రామారావు, ఎం రవి, గడ్డం బోధిరాజు, ఆదినారాయణ, కంచర్ల హేమలత తదితరులు పాల్గొన్నారు. మన టీడీపీ రూలింగ్ టైంలో మంచిగా రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, చుట్టూ బ్రిడ్జెస్ కానీ, ఒక ఊరికి ఇంకో ఊరికి వెళ్ళేప్పుడు బ్రిడ్జెస్, ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా అయ్యేట్టు 40 ఇయర్స్ కళలు, దర్శి చుట్టూ ఉండే బ్రిడ్జెస్ అన్ని 40 ఇయర్స్ కళని కూడా పూర్తి చేశారు సిద్ధ రాఘవరావు గారు. మంచిగా ఇప్పుడు చాలా స్కీమ్స్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. డోక్రా మహిళలకు పసుపు కుంకుమ 10,000 ఇచ్చారండి, తర్వాత 6,000 ఇచ్చారు. మళ్ళీ అన్న తమ్ముళ్ళు కూడా చేయనంత ఇది స్కీమ్స్ ఇస్తున్నారు.
చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తున్నారు, ప్రతి వాళ్ళకి 2000 ఇస్తున్నారు. మళ్ళీ ఈసారి గెలిస్తే 3000గా ఇంక్రీజ్ చేస్తామని మాట కూడా ఇచ్చాడు. అన్నా క్యాంటీన్ అండి, తప్పక ఇది. చాలా వాళ్ళు ఫుడ్ లేకుండా కష్టపడుతూ ఉంటారు డబ్బులు పెట్టుకోలేక. వాళ్ళకని అన్నా క్యాంటీన్ స్కీమ్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేసి ఫుడ్ ప్రతి వాళ్ళకి దొరికేట్టు చేశాడు. ఎన్టీఆర్ వైద్యశాల అండి, డబ్బులు లేకుండా హాస్పిటల్కి వెళ్ళలేని వాళ్ళకని ఎన్టీఆర్ వైద్యశాల స్కీమ్ ద్వారా మంచిగా చేస్తున్నారు. సిద్ధా రాఘవరావు గారు దర్శిలో బాగా డెవలప్ చేశారండి. పేపర్ మిల్ తీసుకొచ్చారు, ఆల్మోస్ట్ 24,000 crores పెట్టి పేపర్ మిల్ తీసుకొచ్చారు. రామాయపట్నం పోర్ట్ అండి, ఆల్మోస్ట్ 3,500 crores ఇన్వెస్ట్మెంట్లో 8,800 వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేట్టు రామయ్య పోర్ట్ కూడా తీసుకొచ్చారు. ఎంతో కష్టపడి ఆల్మోస్ట్ ఎంతో సంవత్సరం కలలండి రామయ్యపట్నం పోర్ట్ అనేది తీసుకొచ్చారు, కష్టపడి తీసుకొచ్చారు సిద్ధా రాఘవరావు గారు. G+3 houses అండి, గృహ నిర్మాణం కిందకి G+3 houses కూడా తీసుకొచ్చారు. ప్రతి వాళ్ళు మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నాము, మాకు అంత డబ్బులు లేవు అనే వాళ్ళకి హెల్ప్ చేసి G+3 houses కూడా ఇచ్చారు. తప్పకుండా సిద్ధా రాఘవరావు గారికి ఇంత మంచి వ్యక్తి మన ఒంగోలు పార్లమెంటుకి ఎంపీగా వస్తా ఎంత అభివృద్ధి జరుగుతుందని ఆలోచించి తప్పకుండా ఎంపీ సిద్ధా రాఘవరావు గారికి జనార్దన్ గారికి ఎమ్మెల్యేగా ఓటు వేయని చెప్పి కోరుకుంటున్నాను. సంతపేట సాయిబాబా మందిరంలో సంకీర్తన సార్వభౌమ శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు 516వ వర్ధంతి వేడుకలను అన్నమాచార్య సంగీత సాహిత్య సేవా సమితి ఒంగోలు వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సుముద్ర సాహితీ భూషణ అవార్డు గ్రహీత శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాస గారిచే అన్నమయ అంతరంగంలో అలివేలు మంగ అనే అంశంపై ప్రవచనాలు నిర్వహించారు. చేసుకోమన్నప్పుడు అప్పుడు అన్నమయ్యని అది మంచి సంకీర్తన రాయి, అప్పుడు అన్నమయ్య అన్నమాట ఎక్కువ ఉందా లేదా అని ఆలోచిస్తే అన్నమయ్య ద్వారా అన్నమయ్య అంతరంగంలో అలివేలు మంగంపై తర్వాత భక్తులందరూ పైకి వెళ్తారు, కానీ అన్నమాచార్య మటుకు పైకి వెళ్ళలేకపోతారు. వెళ్ళలేకపోయినటువంటి సందర్భంలో అక్కడ కళ్ళు తిరిగి ఆయన పడిపోవటం, ఆ సందర్భంలో అలివేలు మంగమ్మ ఆయనకి ప్రత్యక్షమై, నాయన నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, నాయన నువ్వేదన్నా తిని ఒక ప్రసాదాన్ని స్వీకరించి నువ్వు పైకి వెళ్ళినట్లయితే నీకు స్వామివారి నా స్వామి దర్శనం అవుతుందని చెప్పటం. అయితే నువ్వు ఈ ప్రయాణంలో చేసినటువంటి దోషం ఏమిటంటే ఇవన్నీ సప్తర్షులతో కూడినటువంటి భూమి, ఇక్కడ ఉన్నటువంటి ఇవి శిలలు కాదు, ఇక్కడ సప్తర్షుల రూపంలో ఉన్నటువంటి రాళ్ళు శిలలు ఇవి. కాబట్టి నువ్వు ఏదైతే పాదరక్షలతో ఇక్కడికి వచ్చి ఆ పాదరక్షలతోటి ఈ భూమిని అపవిత్రం చేస్తున్నావు, నీవు ఈ పాదరక్షల్ని తీసేసి నువ్వు తిరుమల కొండకి వెళ్ళినట్లయితే స్వామివారి సాక్షాత్కారం నీకు లభిస్తుంది, ఇప్పటి వరకు నువ్వు అలిసిపోయినట్లున్నావు, చక్కగా నీకు ఇదిగో ఈ ప్రసాదం ఇస్తావు. నా స్వామి ఎంగిలి చేసినటువంటి ప్రసాదం ఇది, ప్రసాదం మళ్ళీ వేరు, స్వామివారి ఎంగిలి చేసినటువంటి ప్రసాదం నాకు దక్కుతుంది, ఆ భాగ్యం నీకు దక్కింది, ఈ ప్రసాదం స్వీకరించి నువ్వు కొండకు వెళ్ళు నాయన అన్నప్పుడు ఆ ప్రసాదం అప్పుడు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దామచర్ల జనార్దన్ సమక్షంలో పార్టీలో చేరిన పలువురు ముస్లిం సోదరులు. నగరంలో కొత్త మార్కెట్ సెంటర్లో ప్రచారం నిర్వహించిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి. లాయర్పేట సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం ఇచ్చే జర్నలిజం చూస్తూనే ఉండండి. మీ జేఎంజే.